solid state. Today I am going to discuss about a very important topic in solid state, that is nothing but a calculation of Miller indices as well as Bragg's equation and its applications on X-ray diffraction. Okay, so first of all I am going to deal with the Miller indices calculation from Weiss's indices. Okay, so this lecture is for the like APZ, that's why I go through the both bilingual medium. Okay, so first of all we are going to deal with the Miller indices. So Miller indices are the Weiss's indices of the simplest whole number ratios in Miller indices under. Okay, so Weiss's indices are the, for example, x-axis, y-axis, z-axis of the number. So x, y, z. So x, y, z lo x lo point dagger cut ayindi. So y lo two another point dagger cut ayindi. So like simple ga ila chudandi, x lo one point, y lo second point, so z lo third point. అంటే x లో వన్ లెవెల్, y లో టూ లెవెల్స్, సో z లో థర్డ్ లెవెల్, అంటే త్రీ డిస్టెన్స్ ఉంది అనుకుందాం. సో దిస్ ఈస్ 1a, 2b, 3c. ఓకే, సో దిస్ ఈస్ జనరల్ ప్లేన్ ఆఫ్ Weiss's indices. ఓకే, సో అప్పుడు Weiss's indices ఏమవుతుందో చూడండి, a, 2b, 3c. ఓకే, సో ఆ Weiss's indices యొక్క సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియోని మిల్లర్ ఇండిసెస్ అంటారు. సింపుల్గా చూడండి, సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియోస్ని మిల్లర్ ఇండిసెస్ అంటారు. ఆ సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియోస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది త్రీ పాయింట్స్లో చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. సో హౌ యూ క్యాలిక్యులేట్ ది మిల్లర్ ఇండిసెస్, చాలా సింపుల్గా ఉంటుందండి, సో కొంచెం జాగ్రత్తగా గమనించండి. సో దిస్ ఈస్ అవర్ లైక్ Weiss's indices. సో Weiss's indices యొక్క సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియోని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ Weiss's indices రాయండి. సో ఇక్కడ ఏమీ లేదంటే కోఎఫిషియంట్ వన్ ఉందని విని, 1, 2, 3. సో దీస్ ఆర్ ది Weiss's indices. సో దెన్ రెసిప్రోకల్, సెకండ్ పాయింట్. సో రెసిప్రోకల్ ఆఫ్ ది, సో దెన్ రైట్ ది రెసిప్రోకల్ ఆఫ్ దోస్ Weiss's indices. రెసిప్రోకల్ అంటే ఏంటండి, లైక్ మన దగ్గర ఏ వాల్యూ ఉంటే దానికి ఎక్వైట్ 1/something, ఎక్స్ ఉంది అనుకోండి 1/x అయితే బట్ రెసిప్రోకల్. సో 1/1, 1/2, 1/3. సో దిస్ ఇస్ ది రెసిప్రోకల్. ఇన్ థర్డ్ సెట్ సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో, దట్ ఈస్ నథింగ్ బట్ సో విచ్ ఇస్ మల్టిప్లైడ్ బై ది ఇట్స్ ఎల్సిఎం. ఓకే, సో జస్ట్ మల్టిప్లై విత్ ఎల్సిఎం, మల్టిప్లై విత్ ఎల్సిఎం. సో జనరల్గా మనకు 1, 2, 3 ఉందండి, ఎల్సిఎం తీసుకున్నామంటే 3 × 2 = 6 అవుతుంది. సో జనరల్ ఎల్సిఎం అనేది మనకు సింపుల్గా కషాయం తెలుగులో అనుకుంటాం. ఓకే, సో సింపుల్ ఎల్సిఎం వాల్యూ అనేది ఇక్కడ 6 అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో ఆ ఎల్సిఎంతో ప్రతి వాల్యూని మల్టిప్లై చేయండి, 6 × 1/1, 6 × 1/2, 6 × 1/3. సో 6 × 1/1 ఇస్ నథింగ్ బట్ 6. సో 6/2 = 3, 6/3 = 2. సో ఇక్కడ మనకు ఒక హోల్ నెంబర్స్, సింపుల్గా సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియోస్ వచ్చాయి. సో ఈ ఇంటీజర్ వాల్యూస్ని హెచ్కేఎల్తో రిప్రజెంట్ చేస్తాం. సో హెచ్కేఎల్తో రిప్రజెంట్ చేస్తాం. సో దోస్ హెచ్కేఎల్ ఇస్ నథింగ్ బట్ మిల్లర్ ఇండిసెస్. సో క్లియర్ కదండి. సో ఫస్ట్ స్టెప్లో Weiss's indices రాస్తాం, దట్ ఈస్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ డైమెన్షన్ ఏబిసి. సో డైమెన్షన్స్ యొక్క కోఎఫిషియంట్ని రాసాం. సెకండ్ స్టెప్లో వాటి యొక్క రెసిప్రోకల్ రాసాం. థర్డ్ స్టెప్లో ఎల్సిఎంతో మల్టిప్లై చేసాము, దాని యొక్క ఎల్సిఎంతో మల్టిప్లై చేసినప్పుడు మనకు సమ్ ఇంటీజర్ వాల్యూస్ వస్తాయి. దోస్ ఇంటీజర్స్ కేమ్ ఫ్రమ్ ఏబిసి డైమెన్షన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ హెచ్కేఎల్. సో దోస్ హెచ్కేఎల్ ఆర్ కాల్డ్ యాజ్ మిల్లర్ ఇండిసెస్. సో ఆ హెచ్కేఎల్స్నే మనం మిల్లర్ ఇండిసెస్ తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కాంపౌండ్స్ వచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 3a − 2b − 2c. సో వెరీ సింపుల్. సో సింపుల్ అంటే త్రీ పాయింట్స్లో చూసేద్దాం. సో కోఎఫిషియంట్స్ 3 − 2 − 2. సో దాని రెసిప్రోకల్ 1/3, 1 − 1/2 − 1/2. సో ఎల్సిఎం అనేది 3, 2, 2కి ఎల్సిఎం 6 అవుతుంది. సో సింపుల్గా చూడండి, 3, 2, 2. సో 1 × 2, 2. సో 2తో చూడండి, సో 3 × 2 = 6. సో ఎల్సిఎం 6 అవుతుంది, 6 × 1/3 − 6/2 − 6/2. సో సింపుల్గా 2, −3, −3. సో హెచ్కేఎల్, సో హెచ్ ఈస్ ఈక్వల్ టు 2, కే ఈస్ ఈక్వల్ టు −3, ఎల్ ఈస్ ఈక్వల్ టు −3. సో దీస్ ఆర్ ది మిల్లర్ ఇండిసెస్ ఆఫ్ 3a − 2b − 2c ప్లేన్. ఓకే, సో ఆ ప్లేన్ యొక్క మిల్లర్ ఇండిసెస్ అవుతుంది. సో ఈ విధంగా ఏదైనా సరే మిల్లర్ ఇండిసెస్ని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలం. సో ఇప్పుడు మనకు నెగిటివ్ వాల్యూస్ వచ్చాయంటే ఆ నెగిటివ్ వాల్యూస్ ఎలా చూపించండి, టీ
2, 3, 3. So పైన బార్ ఉందంటే, సో 2, 3 బార్, 3 బార్, సో దట్ బార్ ఇండికేట్స్ అవర్ వాల్యూ ఈజ్ నెగిటివ్, అవర్ మిల్లర్ ఇండిసెస్ వాల్యూ ఈజ్ నెగిటివ్. సో బార్ని నెగిటివ్ రూపంలో కూడా సింపుల్గా చూపించవచ్చు. సో దిస్ ఈస్ ది ఫస్ట్ పాయింట్, మిల్లర్ ఇండిసెస్. ఈ మిల్లర్ ఇండిసెస్లో వచ్చిన వాటిని బేస్ చేసుకొని ఇంటర్ప్లేనర్ డిస్టెన్స్ని చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్, సాలిడ్లో చాలా క్లోజర్ రిలేషన్, క్లోజర్ అలైన్మెంట్ ఉంటుంది, అందులో ప్లేన్స్ ఇలా లేయర్ లేయర్గా ఉంటుంది. సో ఆ రెండు ప్లేన్ల మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఓకే, సో మనం జనరల్గా అయితే లైక్ బర్గర్లో రెండు బర్గర్స్ మధ్య ఎంత గ్యాప్ ఉంటుందో కనుక్కోగలమండి. బట్ సాలిడ్లో చాలా తక్కువగా, చాలా స్మాల్ సైజ్ ఉంటుంది, అందులో అరేంజ్మెంట్ అనేది ఇంకా చాలా క్లోజర్గా ఉంటుంది. ఆ రెండింటి మధ్య ఎలాంటి అంటే ఎంత డిస్టెన్స్ ఉంటుంది అనేది కనుక్కోవాలి. ఆ డిస్టెన్స్ కనుక్కోవడం కోసమే బ్రాక్స్ ఈక్వేషన్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఆ ఇంటర్ప్లేనర్ డిస్టెన్స్కి సింపుల్ క్యూబిక్కి ఎలాంటి ఫార్ములా ఉంటుందో చూద్దాం. సో సింపుల్ క్యూబిక్ సిస్టమ్ తీసుకుందాం. సో ఇంటర్ప్లేనర్ డిస్టెన్స్, సో ఇంటర్ప్లేనర్ డిస్టెన్స్ ఫర్ సింపుల్ క్యూబిక్, దాన్ని మనం ప్రిమిటివ్ క్యూబిక్ కూడా అనొచ్చండి. సో ఇంటర్ప్లేనర్ డిస్టెన్స్ అనేది 1/BHKL² ఈజ్ ఈక్వల్ h² సో సింపుల్గా చూడండి, h² సింప్లీ h/A² ప్లస్ లైక్ k/B² ప్లస్ l/C². ఓకే, సో 1 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 1 స్క్వేర్, అంటే 1/1 అవుతుంది. సో 1/BHKL² h² / a² ప్లస్ k² / b² ప్లస్ l² / c². వెరీ సింపుల్ థింగ్. ఓకే, సో ఇప్పుడు మనకు BHKL కావాలి. బీహెచ్ అంటే ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్, HKL మిల్లర్ ఇండిసెస్. సో మనకు BHKL కావాలి కాబట్టి డినామినేటర్లో ఉన్న వాల్యూని న్యూమరేటర్ తిప్పుతున్నాను, అంటే ఆల్మోస్ట్ ఈ వాల్యూస్ మొత్తం రివర్స్ అవుతాయి. ఓకే, సో వాటన్నిటికి వెళ్ళే ముందుగా సింపుల్ క్యూబిక్ అనేది, సో సింపుల్ క్యూబిక్ అనగానే వాటి యొక్క డైమెన్షన్స్ a=b=c కదండి, వెరీ సింపుల్. సో a=b=c ఫర్ ది సింపుల్ క్యూబిక్. సో సింపుల్ క్యూబిక్కి ఏబిసి ఈక్వల్ అయినప్పుడు 1/BHKL² = h² / a² బి కూడా ఏమి అనుకుంటున్నాను, k² / a² l² / a². సో లైక్ డినామినేటర్లో ఈక్వల్గా ఉంది, దాన్ని a² అన్నాము, h² + k² + l² = 1/BHKL². ఓకే, మనకు BHKL కావాలి కాబట్టి డినామినేటర్లో ఉన్న దాన్ని న్యూమరేటర్ పంపిస్తున్నాను, BHKL² = అంటే పాయింట్ రివర్స్ అవుతున్నాను, అంటే టోటల్గా భిన్నాన్ని రివర్స్ చేస్తున్నాను. సో ఈజ్ ఈక్వల్ గా h² + k² + l² సో BHKL = BHKL అంటే ఇక్కడ ఉన్న స్క్వేర్ రైట్ సైడ్ అయితే రూట్ అవుతుంది, a² √2. సో సింపుల్గా √a² / h² + k² + l². సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్, సో BHKL = a/h² + k² + l² √h² + k² + l². దిస్ ఇస్ ది ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్. ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు a/√h² + k² + l² ఫర్ సింపుల్ క్యూబిక్ సిస్టమ్. ఓకే, సో సింపుల్ క్యూబిక్ సిస్టమ్కి ఎలా ఉంటుందండి, అంటే ట్రై క్యూబిక్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, ఇంతతోనే అయిపోతుంది, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈస్ డిఫరెంట్, ఎవ్రీ డైమెన్షన్ ఈస్ డిఫరెంట్. సో అలా మారుతూ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ మారుతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ది సెకండ్ థింగ్, దట్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్ క్యాలిక్యులేషన్. నా థర్డ్ వన్ కదా, సో వెరీ సింపుల్ థింగ్స్. సో దోస్ ఆర్ బ్రాక్స్ ఈక్వేషన్. థర్డ్ వన్గా సింపుల్ థింగ్ చూడండి, బ్రాక్స్ ఈక్వేషన్. ఓకే, సో ఈ బ్రాక్స్ ఈక్వేషన్ అనేది ఇంతకుముందే చూసాం, ఏమైనా రెండు ప్లేన్స్ సాలిడ్లో ఉన్న రెండు లేయర్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది అని కనుక్కోవడానికి, సో ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం బ్రాక్స్ ఈక్వేషన్ చూపించాను. సో ఈ బ్రాక్స్ ఈక్వేషన్ అనేది ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ రూపంలో చూపిస్తాను, కొంచెం జాగ్రత్తగా ఉంచాను. సో నేను ఇది డిఫరెంట్ డిఫరెంట్
లేయర్స్గా ఉన్న సిస్టమ్ని తీసుకున్నాను. ఓకే, ఒకసారి గమనించండి. ఓకే, సో ఒక ఇన్సిడెంట్ లైట్ని, ఒక ఇన్సిడెంట్ లైట్ని సో ఫస్ట్ లేయర్ మీద ఇన్సిడెంట్ చేశాను, ఒక లైట్ని ఇన్సిడెంట్. సో వెంటనే ఇది రిఫ్లెక్ట్ అవుతుందండి. ఓకే, ఇన్సిడెంట్ లైట్ రిఫ్లెక్టెడ్ లైట్. సో ఇన్సిడెంట్ లైట్ ఫస్ట్ లేయర్ మీద టచ్ అయింది, రిఫ్లెక్ట్ అయింది. సో అతను చేసిన బ్రాక్ స్టేషన్ ఎక్స్పెరిమెంట్ అండి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ని కనుక్కోవాలి. సో ఆ డిస్టెన్స్ని డి అనుకుంటాం. సో ఆ డిస్టెన్స్ని ఎలా కనుక్కోవాలి? చాలా తక్కువ ఉంటుంది, ఆ తక్కువ కూడా ఎక్స్రే మాత్రమే దాంట్లోకి ట్రావెల్ అవ్వగలదు. ఎక్స్రే యొక్క వేవ్ లెంత్కి ఈక్వల్ ఉంటుంది. సో అందుకోసం ఎక్స్రే మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, సో ఆ ఎక్స్రే యూజ్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ లేయర్ మీదకి మనం లైట్ని పాస్ చేసాం, ఇన్సిడెంట్ లైట్ అనేది ఎలా అవుతుంది, ఇక్కడికి రాగానే వెంటనే రిఫ్లెక్ట్ అయిపోతుంది లైక్ ప్లాంక్స్ స్పీడ్. ఓకే, సో నెక్స్ట్ అతను సెకండ్ లైన్ కూడా ఇలాగే పంపించాడు. ఓకే, సో ఒకసారి జాగ్రత్తగా గమనించారంటే ఇది ఇన్సిడెంట్ లైట్ వన్, ఎల్ వన్ అనుకోండి, ఎల్ టూ, లేదా ఐ వన్ ఐ టూ అనుకోండి. ఇన్సిడెంట్ వన్ ఐ వన్ ఐ టూ. సో ఐ వన్ అనేది ఇంతవరకు వచ్చి స్టాప్ అయిందండి. సో సింపుల్గా ఐ టూ అనేది కూడా ఇంతవరకు కామన్గా ఉంటుంది. సో జాగ్రత్త చూడండి. ఓకే, సో ఐ వన్ అనేది ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయిందండి. సో ఐ టూ కూడా ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో కొంచెం మనం నీట్గా వద్దాం. ఓకే, సో ఒకసారి చూడండి. సో ఐ టూ అనేది ఇంతవరకు కామన్గా ఉంటుంది, ఐ టూలో రిఫ్లెక్ట్ అయిన లైట్ కూడా అంతవరకు కామన్గా ఉంటుంది. ఓకే, సో ఆ ఎక్స్ట్రా ట్రావెల్ అయిన లైట్, ఎక్స్ట్రా ట్రావెల్ అయిన లైట్ సో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అవుతుంది చూడండి. సో అదే దాని మధ్య డిస్టెన్స్గా గమనించండి. సో చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్ అండి. ఫస్ట్ లేయర్ లైట్ని పాస్ చేసాం, రిఫ్లెక్ట్ అయింది. సెకండ్ లేయర్ లైట్ని పాస్ చేసాం, రిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు సెకండ్ లేయర్ ఎంత ఎక్కువ డిస్టెన్స్ వెళ్తే అదే కాబట్టి దాని డిస్టెన్స్ అవుతుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ ఆర్డర్ డైఫ్రాక్షన్. సో ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ ఆర్డర్ డైఫ్రాక్షన్. సో దీన్ని మనము ట్రయాంగులర్ ఫార్ములా నుంచి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ట్రావెల్ అయింది అని చెప్పగలుగుతాము. సో ఏ బి, సో సింపుల్గా సి డి, ఏబిసిడి. సో ఏ నుంచి సీకి వెళ్ళిందనే దట్ ఈస్ నథింగ్ బట్ డిస్టెన్స్, ఇంటర్ప్లేయర్ డిస్టెన్స్. అక్కడ ఆ రెండు లేయర్ల మధ్య డిస్టెన్స్ని గమనించవచ్చు. ఓకే, సో థీటా, సో సమ్ థీటా వాల్యూ, సమ్ థీటా వాల్యూ, సమ్ థీటా. సో దట్ ఈస్ నథింగ్ బట్ యాంగిల్, యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్. ఓకే, సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనము ఆ వేవ్ లెంత్కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేశారు. బ్రాగ్ ఈక్వేషన్ ఎలా చేశారు అనేది డిస్కస్ చేద్దాం. సో ఆ బ్రాగ్స్ ఈక్వేషన్ ప్రకారం, సో వేవ్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ ద థీటా ఆఫ్ డైఫ్రాక్షన్ లైట్. సో థీటా ఆఫ్ డైఫ్రాక్షన్ లైట్, వేవ్ లెంత్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, సారీ, సో వేవ్ లెంత్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది థీటా ఆఫ్ డైఫ్రాక్షన్ లైట్. సో ఆ థీటా అనేది ఎలా వచ్చిందో చూద్దాం. సో సింప్లీ ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి, సో ఈ ట్రయాంగిల్ నుంచి మనకి ఏమర్థమవుతుందో చూద్దాం. ఓకే, సో మనకు బీసీ కావాలండి. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది బీసీ, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది సి. సో దాన్ని ప్యాత్ డిఫరెన్స్ అంటారు. ఏమంటున్నాం? ప్యాత్ డిఫరెన్స్. సో ప్యాత్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ బీసీ ప్లస్ సిడి. ఓకే, సో మనకు బీసీ ప్లస్ సిడి వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు బీసీ ప్లస్ సిడి అనేది ఎలా ఉంటుందో చూడండి. సో సింపుల్గా ట్రయాంగులర్ ఏబీసీ నుంచి, ఏబీసీ త్రిభుజం నుంచి, సో సైన్ థీటా వాల్యూ ఏమవుతుందో చూడండి. చాలా సింపుల్. సో బీసీ బైస్ ఏసీ. ఓకే, సో ఈ వాల్యూ బై ఏసీ. మనము ట్రయాంగులర్ సైన్ థీటా వాల్యూ అంటే పక్క భుజం బై లైక్ కర్ణంగా తీసుకుంటే విక్టోనస్, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ అవుతుంది. ఓకే, సో సిమిలర్గా ఇప్పుడు దీన్ని ఎలా వచ్చింది? సో బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ సైన్ థీటా. వెరీ సింపుల్. సో ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకోండి, ఈక్వేషన్ నెంబర్ వన్. సో నౌ సెకండ్లీ ఫ్రమ్ ట్రయాంగిల్ ఏడిసి, సో ట్రయాంగులర్ ఏడిసి నుంచి సైన్ థీటా ఏమవుతుందో చూడండి. సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు, సో సింప్లీ సిడి బై ఏసీ, సిడి బై ఏసీ. మనకు కావాల్సిన సిడి కూడా వచ్చిందండి. సిడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ సైన్ థీటా, సిడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ సైన్ థీటా. దీని ఈక్వేషన్ నెంబర్ టూ అనుకుందాం. ఓకే, మనకు బీసీ వాల్యూ వచ్చింది, సిడి వాల్యూ వచ్చింది, దాంతో పాటు ఏసీ వాల్యూ కూడా తెలిసండి. సో జాగ్రత్త చూడండి, ఏ నుంచి సి కూడా డిస్టెన్స్ ఏమన్నాయి. సో సింపుల్గా డితో అన్నాయి. సో ఏసీ వాల్యూ కూడా మనం సబ్స్టిట్యూట్ చేయగలం. ఓకే, ప్యాత్ డిఫరెన్స్ వెళ్దాం. సో ప్యాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు బీసీ యొక్క వాల్యూ ఏసీ సైన్ థీటా ప్లస్ సిడి వాల్యూ ఏసీ సైన్ థీటా. సో ఏసీ వాల్యూ తెలుసండి, డి సైన్ థీటా ప్లస్ డి సైన్ థీటా. ఓకే, సో దాన్ని సింపుల్గా రెండుగా యాడ్ చేసినట్టు టూ డి
sin theta. So path difference is equal to path difference is equal to 2d sin theta. So manaku according to the Bragg equation, so Bragg's prakaram wavelength is directly proportional to the those path difference. Wavelength is directly proportional to the those path length. So wavelength directly proportional to the path length. So దీని బేసిస్ ఉంటే లామినా ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది 2d sin theta. సో దెన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టేక్ సమ్ కాన్స్టెంట్ కావాలి, దాన్ని ఆర్డర్ ఆఫ్ డైఫ్రాక్షన్ గా తీసుకుంటాం. యాంగులర్ ఓమేగా ఇస్ ఈక్వల్ టు 2d sin theta. సో దిస్ ఇస్ అవర్ బ్రాక్స్ ఈక్వేషన్, సింపుల్ డిఫరెన్షియేషన్. సో యంగ్ లామినా ఇస్ ఈక్వల్ టు 2d sin theta. సో హియర్ ఇట్ ఇస్ HKL. సో n ఇస్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ డైఫ్రాక్షన్. So remaining from the section, the lambda wavelength, DHKL, that is interplanar distance of first and second layer, or based on that, A layers, madhya pichara telusukunte, theta is equal to angle of diffraction. Angle of diffraction. So this is the derivation of Bragg's equation. Okay. So a Bragg's equation nunchi excellent diffraction ki, like man daggara different different types of unit cells unnai, aa different different types of unit cells okkokka plane lo allow avuthundo ledho chusukuntu yandam. ఓకే, సో ఎక్స్రే అనాలిసిస్ బ్రాక్స్ ఈక్వేషన్ మీద ఎలా అప్లికేబుల్ అవుతుందో చూద్దాం. సో సింపుల్గా చూద్దాం, ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ సింపుల్ థింగ్. సో ఫస్ట్ సెకండ్ లైన్ మధ్య డిస్టెన్స్ వచ్చింది, బీసీ ప్లస్ సిటీ ఎక్స్ట్రాగా ట్రావెల్ అయింది, దాన్ని డీగా తీసుకున్నాం. ఫైనల్గా ఎన్ లామినా ఇస్ ఈక్వల్ 2d sin theta అన్నాం. ఇప్పుడు sin theta కావాలంటే ఏమవుతుందండి, sin theta ఇస్ ఈక్వల్ ఎన్ లామినా బై 2d, ఎన్ లామినా బై 2d. సో మనకు డిస్టెన్స్ కావాలంటే డి ఇస్ ఈక్వల్ ఎన్ లామినా బై 2 sin theta. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసామంటే చాలా ఈజీగా వస్తుంది. సో దిస్ ఇస్ అవర్ బ్రాక్స్ ఈక్వేషన్. సో బ్రాక్స్ ఈక్వేషన్ నుంచి వాటి యొక్క సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఎక్స్రే డైఫ్రాక్షన్ అనాలిసిస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఒకసారి చూద్దాం. సో ఎక్స్రే డైఫ్రాక్షన్ అనాలిసిస్కి వెళ్ళే ముందుగా మనకు తెలిసిన ఈక్వేషన్ నుంచి ఎన్ స్క్వేర్ వాల్యూ ఎలా వస్తుందో చూద్దాం. సో 2d sin theta ఇస్ ఈక్వల్ ఎన్ లాంబ్డా. ఓకే, సో దట్ sin theta ఇస్ ఈక్వల్ ఎన్ లాంబ్డా బై 2 ఫర్ ఫస్ట్ ఆర్డర్ డైఫ్రాక్షన్. సో ఫస్ట్ ఆర్డర్ డైఫ్రాక్షన్ అంటే ఎన్ ఇస్ ఈక్వల్ టు 1, sin theta ఇస్ ఈక్వల్ లాంబ్డా బై 2. ఓకే, సో దెన్ వాట్ అబౌట్ sin స్క్వేర్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు sin స్క్వేర్ వాల్యూ కాకుండా d వాల్యూ తెలుసండి, సింపుల్ క్యూబిక్ ఇంతకుముందు చూసాం, d ఇస్ ఈక్వల్ టు a బై స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్. ఓకే, సో వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు లాంబ్డా బై 2 ఇంటూ, సో ఏ బై సంథింగ్ అని రివర్స్ అవుతుంది, బాటమ్ లో ఉన్న ఫ్రాక్షన్, కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ బై ఏ. ఓకే, సో దాన్ని మనం సింపుల్ గా రాయొచ్చు, సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు లాంబ్డా బై 2 ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్. ఓకే, మనకు స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు వాల్యూ తక్కువగా ఉంటుంది, కాబట్టి బోత్ సైడ్ స్క్వేర్ చేసేద్దాం. సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్, 2 స్క్వేర్ వాల్యూ 4, 4 ఏ స్క్వేర్, సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్. సో దిస్ ఇస్ ది సైన్ స్క్వేర్ థీటా వాల్యూ, సైన్ స్క్వేర్ థీటా వాల్యూ. సో సింపుల్ గా సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ లాంబ్డా స్క్వేర్ బై 4 ఏ స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్. సో ప్రతిసారి ఇదే క్యారీ చేయాలంటే కష్టం అవుతుంది, కాబట్టి సో లాంబ్డా స్క్వేర్ బై 4 ఏ స్క్వేర్ ని కాన్స్టెంట్ కే గా తీసుకున్నాం. సో కే ఇంటూ హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్. సో దిస్ ఇస్ ఈక్వల్ టు ది ఎక్స్రే డైఫ్రాక్షన్ సైన్ స్క్వేర్ థీటా. సో హియర్ కే ఇస్ ఈక్వల్ లాంబ్డా స్క్వేర్ బై 4 ఏ స్క్వేర్. దిస్ ఇస్ ది కాన్స్టెంట్, దిస్ ఇస్ ది కాన్స్టెంట్. సో ఈ కాన్స్టెంట్ ని బేస్ చేసుకొని సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఉంటుంది. సో రీసెంట్ గా చెప్పిన ఏపీ ఫోరెన్సిక్ ఎగ్జామ్ లో ఈ సైన్ స్క్వేర్ థీటా మీద ప్రాబ్లం ఇచ్చారండి, చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చారు, ఒకసారి మీరు కావాలంటే దాన్ని సాల్వ్ చేసి చూడండి. ఓకే, సో దిస్ ఇస్ ది సైన్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ కే ఇంటూ హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్. సో వాటి నుంచి సింపుల్ క్యూబిక్ సిస్టమ్ కానీ ఎఫ్సిసి సిస్టమ్ కానీ ఎలాంటి యూజెస్ ఉంటుందో చూద్దాం అండి. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేన్స్ ఉన్నప్పుడు ఎలా అది ఎలా అవుతుంది అనేది చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హావ్ దిస్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్. సో దట్ ఈస్ 100 110 111. ఓకే, సో దెన్ 200 210 లైక్ 211. సో దట్ ఈస్ దెన్ 220. ఓకే, సో మనకి ఇవి నార్మల్ వాల్యూ తెలిసింది. సైన్ స్క్వేర్ థీటా కావాలంటే
sin square theta is equal to k into h square plus k square plus l square. Okay, so h square, k square, l square. H tensu, k tensu, l tensu kapati. H square plus k square plus l square. 1 square kapati 1 avutundi. 1 square plus 1 square 2. So simple ka 1k, 2k. So 1 square plus 1 square plus 1 square 3k. So 2 square 4k. 2 square plus 1 5k. 2 square plus 1 plus 1 6k. So then 2 square 0. So that is nothing but 8k. Manaki ikkada 7k raalante migitha avanni vachestayi. So then 2 2 1 9k. So then 300 కూడా తీసుకోవచ్చండి. 2 2 1 కానీ 300 కానీ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. దెన్ 222. సో 222 కన్నా 310 తీసుకోండి 10k. సో 311 తీసుకోండి 11k. సో లైక్ 222 తీసుకోండి 12k. ఎట్సెట్రా ఇలా వస్తుందండి. సైన్స్ ఫర్ థీటా వాల్యూస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా 1k నుంచి 12k అండ్ సో ఆన్ మనం ఎంత దూరమైన వెళ్ళొచ్చు. ఓకే, సో అక్కడ చూసినప్పుడు మిడిల్ లో 7k మాత్రమే రాదండి, మిడిల్ లో 7k మాత్రమే రాదు. సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేన్స్ ఇచ్చినప్పుడు, సో 100 ప్లేన్, 110 ప్లేన్, ఆ 111 ప్లేన్, వాళ్ళ కింద ఒక 4 ఆప్షన్స్, 4 ఆప్షన్స్ ఇచ్చేసి అందులో 4 డిఫరెంట్ ప్లేన్స్ ఇచ్చేసి ఇందులో ఎవరు ఎఫ్సిసి లాంటి డైఫ్రాక్షన్ కలిగి ఉంటుంది, లేదా బీసీసీ యూనిట్ సెల్ని కలిగి ఉంటుంది, ఆర్ సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ని కలిగి ఉంటుంది అంటారు. నాలుగు ప్లేన్లు ఇస్తాను, సైన్స్ పర్ థీటా వాల్యూస్ ఇస్తాను. సో అందులో ఎఫ్సిసికి ఎవరు ఉన్నారు, బీసీసీలో ఎవరు ఉన్నారు, సింపుల్ క్యూబిక్లో ఎవరు ఉన్నారు అనేది చూస్తాం. సింపుల్గా నేను ఒక సింపుల్ హింట్ ఇస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఫిజికల్ కెమిస్ట్రీ పూరి శర్మలో కూడా దీని గురించి డిస్కషన్ జరిగింది. ఓకే, ఒకసారి చూడండి. సో సింపుల్ క్యూబిక్ సిస్టమ్ ఇచ్చినప్పుడు ఏ వాల్యూ ఉన్నా అది ఎగ్జిస్ట్ అవుతుంది. వాట్ ఎవర్ ది వాల్యూ, ఓకే, సో వాట్ ఎవర్ ది వాల్యూ ది ఆర్గ్యుమెంట్, సో ఆల్ ది కే వాల్యూస్, ఆల్ ది సైన్స్ స్క్వేర్ థీటా వాల్యూస్ దే ఎగ్జిస్టెడ్ ఇన్ ది సింపుల్ క్యూబిక్ సిస్టమ్, బీసీసీ సిస్టమ్. సో సింపుల్ క్యూబిక్కి ఆల్ ది వాల్యూస్, సింపుల్ క్యూబిక్కి ఆల్ ది వాల్యూస్, బట్ బీసీసీకి హెచ్ ప్లస్ కే ప్లస్ ఎల్ అనేది ఈవెన్ అయితేనే ఎగ్జిస్ట్ అవుతుంది. వెరీ సింపుల్, హెచ్ ప్లస్ కే ప్లస్ ఎల్ అనేది ఈవెన్ అయితేనే ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఒక రెండు చెక్ చేసుకుని వెళ్దామా. సో 1 + 0 + 0, సో అది ఈవెన్ అయ్యాలంటే 1 + 0 + 0 దట్ ఈస్ నథింగ్ బట్ 1, ఆడ్ నెంబర్ వీడు ఎగ్జిస్ట్ అన్నాడు. సో 1 + 1 = 2, 2 + 0 = 2, సో ఈవెన్ నెంబర్ కాబట్టి ఎగ్జిస్ట్. సో మొత్తం కూడితే 3 అవుతుంది, నాట్ ఎగ్జిస్టెడ్. సో ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్, 2 + 1 = 3, ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టెడ్, ఎగ్జిస్టెడ్ ఎందుకంటే 4. సో దెన్ 2 + 2 + 1 = 5, ఆర్ 3 + 0 + 0 = 3. సో రెండు ఆడే వచ్చి ఎగ్జిస్ట్ అవుతుంది, 3 + 1 = 4. సో 3 + 1 + 1 = 5, ఇట్ డస్ నాట్ ఎగ్జిస్టెడ్, 222 ఈస్ ఎగ్జిస్టెడ్. సో ఇది బీసీసీ యొక్క ప్లేన్. అంటే మీకు ప్లేన్ చూడగానే హెచ్ వాల్యూ, కే వాల్యూ, ఎల్ వాల్యూ సమ్ చేస్తే మనకు ఈవెన్ నెంబర్ వచ్చిందంటే, సో దట్ ఈస్ గోయింగ్ టు బి బీసీసీ ప్లేన్, దట్ ఈస్ గోయింగ్ టు బి బీసీసీ ప్లేన్ ఆఫ్ యూనిట్స్. మనం ఫైనల్లీ ఎఫ్సీసీ యూనిట్స్ ఎందుకు చూద్దాం, ఎఫ్సీసీ యూనిట్స్. సో ఎఫ్సీసీ యూనిట్స్ అని కావాలి అంటే వెరీ సింపుల్, ఆల్ ది నెంబర్స్ ఆర్ ఆడ్ అయినా ఉండాలి, ఈవెన్ అయినా ఉండాలి, ఒకటే రకం ఉండాలి. సో అయితే అందరూ ఆడ్ అయి ఉండాలి, లేదా అందరూ ఈవెన్ అయి ఉండాలి. ఒకసారి చూద్దాం. సో ఆడ్ ఈవెన్ ఈవెన్, సో ఇట్ ఇస్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఆడ్ ఈవెన్ డస్ నాట్ ఎగ్జిస్ట్, బట్ హియర్ ఆల్ ఆఫ్ ది ఆర్ ఎగ్జిస్ట్. సో ఆల్ ఆఫ్ ఈవెన్ ఆడ్ ఈవెన్, సో ఆడ్ ఈవెన్ మిక్సింగ్ ఉందంటే రాదండి, సో ఈవెన్ ఆడ్ మిక్సింగ్. సో ఆల్ ఆర్ ఈవెన్ ఎగ్జిస్టెడ్, సో ఈవెన్ ఆడ్ మిక్సింగ్, ఆడ్ ఈవెన్ మిక్సింగ్. ఓకే, సో ఆడ్ ఆడ్ ఈవెన్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్టెడ్, సో ఆల్ ఆఫ్ ది ఆడ్ ఇట్ ఎగ్జిస్టెడ్, ఆల్ ఆఫ్ ది ఈవెన్ ఇట్ ఎగ్జిస్టెడ్. సో ఎఫ్సిసికి అన్ని ఆడ్లో అయినా ఉండాలి, హెచ్కేఎల్ వాల్యూస్ లేదా మొత్తం ఈవెన్లో అయినా ఉండాలి, అలాంటప్పుడు మాత్రమే ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో టోటల్గా ఏమేమి చూసానంటే 4 థింగ్స్ చూసాం. సో ఫస్ట్ వన్ ఈజ్ మిల్లరీసెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూసాం, దెన్ ఇంటర్ప్లేనర్ డిస్టెన్స్ చూసాం, ఫైనల్గా బ్రాక్స్ ఈక్వేషన్ డెరివేషన్తో పాటు సైన్ స్క్వేర్ థీటా వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తూ అందులో ఎవరు ఎగ్జిస్టెడ్, ఎవరు డస్ నాట్ ఎగ్జిస్ట్ అనేది చూసాం. ఓకే, వెరీ సింపుల్ అండి. సో మనకు తెలిసింది సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్, ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్ బై 4a స్క్వేర్ అనే వాల్యూ అవుతుంది. సో 1k 2k 3k డిఫరెంట్ డిఫరెంట్ ప్లేన్స్ ఉన్నాయి. ఇప్పుడు 1110 ఇది ఒకటే పాసిబిలిటీ కదండి, 110 రావచ్చు, 101 రావచ్చు, 011 ప్లేన్ రావచ్చు, ఇలాంటి ఏ ప్లేన్ అయినా సరే ఇదే వాల్యూ వస్తుంది, 2kనే వస్తుంది. సో 2k వచ్చిందంటే సింపుల్ క్యూబిక్ ఎగ్జిస్ట్ అవుతుంది, బాడీ సెంటర్ ఎగ్జిస్ట్ అవుతుంది, బట్ ఫేస్ సెంటర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. అలా ఒక్కొక్క
ఇంకోటి డిరైవ్ చేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్కి తగ్గట్టు ఆన్సర్ని చూస్ చేయవచ్చు. ఓకే, సో ఇది సాలిడ్ షీట్లో చాలా వరకు యూజ్ అవుతుంది. రాబోయే ఫ్యూచర్ ఏపీసెట్ ఎగ్జామ్స్తో పాటు ఏపీ ఆర్సెట్ కూడా యూజ్ అవుతుంది. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.